హుస్సేన్ సాగర్ ఈ బుద్ధుని స్టాచ్యూ అనేది ఒక సింబాలిక్ చాలా మంది హైదరాబాద్ లో పర్యాటకులు ఈ హుస్సేన్ సాగర్ లో స్పీడ్ బోటింగ్ క్రూజర్ తో ప్రయాణం చేసేది ఈ రోజు కొత్తగా ఎలక్ట్రికల్ క్రూజర్ మూవింగ్ రెస్టారెంట్ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి కూడా సోలార్ బోటింగ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ దేశంలోనే మొట్టమొదటగా ఇవన్నీ ఇంట్రోడ్యూస్ చేస్తూ హుస్సేన్ సాగర్ లో ఒక 5 నెలల్లో ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా దుర్గం చెరు ప్రాంతంలో కూడా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేసిన తర్వాత సందర్శకులు చాలా ఎక్కువయ్యారు కనుక దుర్గం చెరులో కూడా మూవింగ్ రెస్టారెంట్ ఒక క్రూజర్ ఎలక్ట్రికల్ సోలార్ పెట్టాలని చెప్పి మరి మా అధికారులకు ఆదేశించడం జరిగింది అవి ప్రారంభమవుతా ఉన్నాయి మరి దాని మీద ఏర్పాట్ల గురించి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇవే కాకుండా పాత బోటింగ్స్ అన్ని కూడా రిపేర్ చేసుకోవడం కలరింగ్ చేసుకోవడం ఆసియాలో అతిపెద్ద బుద్ధవనం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ అవుతుంది కనుక నాగార్జున సాగర్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మనం ఏమేమి చేయగలుగుతాం ఇంకా అనే దానిపైన కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది భవిష్యత్తులో హైదరాబాద్ అనేది ఒక టూరిజం హబ్గా మార్చడమే లక్ష్యం తెలంగాణలో కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ ద్వారా ప్రతి రిజర్వాయర్లోని కూడా టూరిజం స్పాట్గా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంది కనుక వారి ఆలోచన విధానికి అనుగుణంగా మేము ప్లాన్ చేస్తాను భవిష్యత్తులో హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా ఒక టూరిజం స్పాట్గా ఉంటుంది యాదాద్రి టెంపుల్ డెవలప్ అయిన తర్వాత అక్కడ కూడా టెంపుల్ టూరిజం అనేక ప్రాంతాలు ఒక అద్భుతమైనటువంటి చరిత్రను తెలంగాణలో 2014 తెలంగాణ వచ్చిన తర్వాతనే విదేశస్తులు కూడా ఎక్కువ రావడం జరుగుతూ ఉంది కరోనా మూలంగా కొంత స్తబ్దత ఏర్పడ్డా మళ్ళీ ఇప్పుడే పుంజుకుంటుంది కనుక కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మరి అనేక రకాల ఏర్పాట్లు తీసుకుంటూ మా అధికారులందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఈరోజు చేయడం జరిగింది ఐదు ఆరు నెలల్లో ఈ బోట్స్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్నటువంటి బోట్లు కూడా ఇక్కడ మేము చేస్తాం తెలంగాణ ప్రాంతంలో చరిత్ర గల 1వ శతాబ్దం నాటి చరిత్ర గల టెంపుల్స్ కానీ ప్రాంతాలను కానీ అవన్నీ కూడా ఒక్కొక్కటి వెలికితీసి 33 జిల్లాల్లో కూడా ఒక చరిత్ర ఉన్నటువంటి ప్రాంతాలు కనుక అన్ని ప్రాంతాలు కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో చరిత్ర గల ప్రాంతాల్లో వరంగల్ రామప్ప టెంపుల్ అట్లా సోమశిల శ్రీశైలం అలాంటి ప్రాంతాల్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ వచ్చేటట్లు ఏర్పాటు చేసుకోవడానికి కొండపట్టిచెమ్మ సాగర్ కావచ్చు అట్లా ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చేటట్టు చేయడం మిడ్ మానేర్లో కూడా బోటింగ్ది రెడీ ఉంది జనవరి 1 నుంచి మిడ్ మానేర్లో కూడా అతిపెద్ద క్రూజర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం గతంలో సముద్రం లేదు కదా అని బాధపడేది బోటింగ్ అంటే సముద్రంలో చేయాలని అపోహ ఉండేది కానీ ఇప్పుడు అట్లా లేదు భవిష్యత్తులో తెలంగాణ ప్రతి ప్రాంతాన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి ఇరిగేషన్ డెవలప్ అవుతుంది కనుక ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి రిజర్వాయర్లు వస్తున్నాయి కనుక అవన్నీ కూడా చేస్తాం ఈరోజు హుస్సేన్ సాగర్లో కూడా 5 నెలల్లో ఎలక్ట్రికల్ సోలార్ రెస్టారెంట్లు మూవింగ్ రెస్టారెంట్లు క్రూజర్స్ తొందరలోనే ఇవి అందుబాటులోకి తీసుకొస్తాం నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ ని మిస్ అవ్వకండి థాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ Google+ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ